ఆదివారం తెలుగు వారం 44వ భాగానికి స్వాగతం. సుమనస్సులైన తెలుగు వాళ్ళందరికీ సుమనస్సుతో మా సునమస్సులు. పలుకు బడులు కావు పదవి కానే కాదు, పలుకుబడులు కావు సత్కళారూపాలే, సంస్కృతి అనా మాతృభాష అయినటువంటి తెలుగు భాష మాధుర్యాన్ని చెప్పడానికి ఇంత అంతా కాదు. అందులో ముందుగా పద్యం హృదయం. తెనాలి రామకృష్ణుడు, తెనాలి రామలింగడు అని రెండు పేర్లు వారికి ఉన్నాయి. అతను కూడా అష్టదిగ్గజ కవుల్లో ఒకరే, అందుకని వారు కూడా శ్రీకృష్ణదేవరాయల వారు ఆ స్థానంలోనే ఉన్నారు. ఇక తెనాలి రామలింగుడుగా ఉద్భటారాధ్య చరిత్రము అనే ఒకటి, ఘటికాచల మహాత్మ్యము అనేది ఇంకొకటి ప్రబంధాన్ని రచించారు. తెనాలి రామకృష్ణుడుగా మారిన తరువాత అప్పుడు వారు పాండురంగ మహాత్మ్యము అనే గొప్ప ప్రబంధాన్ని రాశారు, దివ్య ప్రబంధాన్ని రాశారు. ప్రౌఢాంధ్ర ప్రబంధాల్లో అది ఒకటి. సరే, దాన్ని అక్కడ పెడితే ఉద్భటారాధ్య చరిత్రలో ఉన్నటువంటి ఒక్క పద్యాన్ని, అంటే పరమ వీరశైవుడుగా, వీరశైవుడు అనే కంటే పరమశివుడుగా ఉండేటప్పుడు ఒక ఆ పద్యం రాశారు ఉద్భటారాధ్య చరిత్రం. అందులో ఇదిగో ఈ పద్యం చూడండి. శైవులగువారు చెప్పిన జాడయందు నడువ నేరదు గడుసుల మూఢబుద్ధి, వానపై వాన కురిసిన నాను నొక్కో సహజ కాఠిన్యముడిగి పాషాణతలము. శైవులు చెప్తుంటుంటారు, శైవ భక్తులు అందరూ శివుడింతటి గొప్పవాడు, భక్త సులభుడు, అది ఇది అని శివుడి గురించి ఎంత చెప్తున్నప్పటికి కూడా కొంతమంది ఇష్టం లేనటువంటి వారు, వాళ్ళ బుద్ధి మారదు. అంతే కదా, మంచి చెప్తే వినరు, మంచి చెప్తే ఎవరూ వినరు, చాలామంది వినరు, కొంతమందే వింటారు, వింటే బాగుపడతారు. కానీ ఇది మతానికి సంబంధించిన విషయం. శైవులు శైవ మతం గురించి చెప్తారు, వైష్ణవులు వైష్ణవ మతం గురించి చెప్తుంటుంటారు. ఏది ఏమైనప్పటికి కూడా భక్తి అనేది ప్రధానమైనటువంటి విషయం అని చెప్పుకుంటున్నాం మనం. ఏ మతమైనా మనకు పర్వాలేదు, భక్తి ఉంటే వినయం వస్తుంది, భక్తి ఉంటే గౌరవం వస్తుంది అనేది కదా ప్రధానమైన విషయం. దానివల్ల మనసు మార్ధవత్వం వస్తుంది దానికి. అందుకే కదా భక్తి అనేది ఏదో ఒక దైవాన్ని ఆరాధించవయ్యా, ఏ దైవము లేకుండా ఆరాధన లేకుండా ఉన్నావు అనుకో, నువ్వు మొండివాడిగా తయారవుతావు, మొరటివాడిగా తయారవుతావు అని చెప్తుంటున్నారు పెద్దలు, చెప్తున్నారు అందరం చెప్తున్నాం. సరే, ఇక్కడ ఏమిటంటే శైవులకు వారు చెప్పినటువంటి అందులో వీళ్ళు చాలామంది ఒప్పుకోరట. అది ఎలా ఉందయ్యా అంటే, వానపై వాన కురిసిన నాను నొక్కో సహజ కాఠిన్యముడిగి పాషాణతలము. పాషాణము అంటే ఏమిటి, పెద్ద బండరాయి. ఆ బండరాయి మీద వర్షం మీద వర్షం, వర్షం మీద వర్షం కురిసింది అనుకోండి, కురిస్తే అది ఏమైనా మెత్తబడిపోతుందా, మెత్తపడుతుందా, పడదు. అది ఎలా మెత్తపడదో అలాగే పెద్దవాళ్ళు చెప్తున్నటువంటి శైవం, శివుడు ఇంత గొప్పవాడు అని చెప్తుంటే కొంతమంది వినరయ్యా అని అంటున్నాడు. అతను శివభక్తుడు కాబట్టి ముందే చెప్పుకున్నాం. ఇది పద్యం తాలూకా భావం. మరి ఆ పద్యాన్ని మీరు ఇప్పుడు రాగంతో అనండి, ఎంత బాగుంటుందో. శైవులగువారు చెప్పిన, శైవులగువారు చెప్పిన జాడయందు, జాడయందు నడువ నేరదు, నడువ నేరదు గడుసుల, గడుసుల మూఢబుద్ధి, మూఢబుద్ధి వానపై వానపై వాన కురిసిన నాను నొక్కో, కురిసిన నాను నొక్కో సహజ కాఠిన్యముడిగి, సహజ కాఠిన్యము
పాషాణతలము పాషాణతలము చక్కగా అన్నారు. పద్యమే చాలా అందంగా ఉంటుంది. ఆ పద్యానికి చిన్న రాగస్పరిశ అద్దితే ఇంకా అందంగా ఉంటుంది అనేది మనం తెలుసుకోవడం కోసం ఈ పద్యాన్ని మీతో అనిపిస్తున్నాం. మీరు చిన్నారులు కదా, పెద్ద సంగీత జ్ఞానం అక్కర్లేదు. పద్యం అలా మెల్లగా చదువుకుంటున్నాం. చెప్పింది అంటున్నారు చిలకపెట్ట పాండిత్యం అంటాం దీన్ని. చిలకకి ఏది చెప్తే వచ్చావా రామా రామా అంటే రామా రామా అంటుంది ముద్దుగా. మనమన్న ముద్దుగా అందది, చాలా ముద్దుగా అంటుంది. అలాగ మీతో అనిపిస్తూ ఉంటే చాలా పద్యం ఎంతో ఆనందంగా హృదయంగా ఉంటుంది. సరే, పద్యం హృదయం అన్నాం కాబట్టి ఈ భాగాన్ని ఇక్కడ విడిచిపెడదాం. ఇక ఒప్పులు తప్పులు, ఇందులో మనం కొన్ని చూద్దాం, పేర్లు చూద్దామండి. ఆ పేర్లు మనం చూస్తున్నాం కదా, ఇవాళ కూడా కొన్ని పేర్లు చూస్తున్నాం. సాంభమూర్తి, ఓయ్ సాంభమూర్తి అని పిలుస్తుంటుంటారు. సాంభ అని ఒత్తు పెట్టేస్తుంటారు, దానికి ఒత్తు లేదు, సాంభమూర్తి అని మాత్రమే అనాలి. ఏమిటనాలి? సాంభమూర్తి. అంబ అంటే అమ్మ, అమ్మ అంటే పార్వతి, పార్వతితో కూడినటువంటి వాడు స అంబ అంతే కదా. అమ్మవారితో కూడినటువంటి అయ్య ఎవరు? శంకరుడు అని అర్థం. సాంబమూర్తి అనాలి. సాంభ అని పెద్ద ఒత్తు పెట్టేసి మనం అనకూడదు, కాబట్టి అది గుర్తుంచుకోవాలి. ఇంకోటి ఏమిటి? సుబ్రహ్మణ్యం అంటుంటారు. సుబ్రహ్మణ్యం అనాలి. సుబ్రహ్మణ్యం, సుబ్రహ్మణ్యం అంటారు. సుబ్రహ్మణ్యం, సుబ్రహ్మణ్యం, సుబ్రహ్మణ్యం అంటుంటారు. ఇది కూడా మనం జాగ్రత్తగా అనాలి. సుబ్రహ్మణ్యం అనొచ్చు, సుబ్రహ్మణ్య అంటే బాగుంటుంది. సుబ్రహ్మణ్య షష్ఠి అంటారు కదా, పండగ ఒకటి మనకి. అలాగే ఆ విధంగా అనాలి. సుబ్రహ్మణ్యం అనకూడదు. ఏమిటి అనకూడదు? సుబ్రహ్మణ్యం అనకూడదు. సుబ్రహ్మణ్యం హా కింద మా వస్తుంది, కొంచెం పలకడం, ఒక్కరవ కొంచెం కొంచెం ఆలోచించాలి, కొంచెం అనిస్తే వచ్చేస్తుంది. సుబ్రహ్మణ్యం అనండి. సుబ్రహ్మణ్యం అనొచ్చు. చూసారా చక్కగా పలికారు, అలా అంటే బాగుంటుంది. కాబట్టి ఒప్పులు తప్పులు అనే భాగాన్ని ఇక్కడ పెడదాము. ఇప్పుడు భక్తి, దేశభక్తి. ప్రతి వారం చెప్పుకుంటున్నట్టుగానే ఇవాళ ఒక పాట, అందులో పల్లవి మీరు అనండి, తర్వాత మనం చరణం చెప్పుకుందాం. ఆనందాలకు మందిరం, ఆనందాలకు మందిరం, లల్లలారలల్లలారలల్లలా, సమతా భావ చందనం, లల్లలారలల్లలారలల్లలా. ధనికుడు ఇంకా ధనికుడు కాగా, ధనికుడు ఇంకా ధనికుడు కాగా, దరిద్రుడు ఇంకా దరిద్రుడేనా, దరిద్రుడింకా దరిద్రుడేనా, అస్తవ్యస్తపు అస్తవ్యస్తపు, సమాజ దుస్థితి సమాజ దుస్థితి, అస్తవ్యస్తపు సమాజ దుస్థితి అస్తవ్యస్తపు సమాజ దుస్థితి, మారాలని మనం ఆకాంక్షిద్దాం, 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 మారాలని మనం ఆకాంక్షిద్దాం. ధనికుడు ఇంకా ధనికుడు అయిపోతున్నాడు. ఇందులో చెప్తున్నాం, రోజు చూస్తున్నదే మనం. వీడికి ఇన్ని కోట్లు వచ్చాయి, ఇంకా కొన్ని కోట్లు వచ్చేస్తున్నాయి, వాడు అలాగా పెరిగిపోతున్నాడు. దరిద్రుడు ఇంకా దరిద్రుడేనా, దరిద్రుడు అయిపోతున్నాడు ఇంకాను పాపం. ఈ అతిభారమైనటువంటి సంసారపు బాధ్యతలను మోస్తూ చాలీ చాలని ఏమి రాబడితో లేదా జీతాలతో ఏదైనా కావచ్చుగాక ఇంకా దరిద్రుడైపోతున్నాడు. దరిద్రుడు అంటే చాలా లేమి పరిస్థితిలో ఉన్నటువంటి వాడు. సరైనటువంటి వైద్యం పొందనటువంటి వాళ్ళు ఎంతో ఉన్నారు, సరైనటువంటి చదువులు విద్యాభ్యాసం చేయించినటువంటి వారు పిల్లలకి ఎంతోమంది ఉన్నారు. ఎంతో కష్టపడి పిల్లలను చదివించేవారు చాలామందిని మనం చూస్తున్నాం. కాబట్టి ఈ అస్తవ్యస్తమైనటువంటి సమాజపు దుస్థితి ఉన్నదే, అస్తవ్యస్తంగా ఉంది, తిన్నగా లేదు, తిన్నగా లేదు,
అటు ఒకటి ఇటు ఒకటి ఉంది, ఎగుడు దిగుడులుగా ఉన్నది, అయితే అటు లేకపోతే ఇటు అయిపోతుంది. ఈ సమాజ దుస్థితి మారాలని మనం ఏం చేస్తాం, ఆకాంక్ష చేస్తాం, ఆకాంక్షిద్దాం. ఆకాంక్ష అంటే ఆశిద్దాం, కోరుకుందాం. ఏమిటని, అందరూ సమానం అవ్వాలి, లేదా ఎవరి మీద ఎవరికి ద్వేషభావం లేకుండా ఉండేటట్టుగా మనం ఈ సమాజం ఉండాలి అనేటట్టుగా హాయిగా అందరూ ఒకలాగే తింటూ అందరూ ఒకలాగే ఉంటే బాగుంటుంది, పోనీ అంత కాకపోయినా కొంతైనా ఉండాలి అనే భావం ఇందులో ఆకాంక్షించాం. కాబట్టి ఆనందాలకు మందిరం, ఆనందాలకు మందిరం, అదమ్మా ఇవాళ మనం భక్తి దేశభక్తిలో ఈ గేయం తాలూకు చరణాన్ని కొత్త చరణాన్ని అనుకున్నాం. ఇప్పుడు కథలు సుధలు. గత వారం ఉంగరం రత్నాంగుళీకాన్ని తీసుకొచ్చి యజ్ఞదత్తుల వారు భార్యకి ఇచ్చారు. ఇది ఎవరి కంటపడింది, గుణనిధి కంటపడింది. అప్పటికే అన్నీ ఒక్కొక్కటి 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 అన్నీ వెళ్ళిపోతున్నాయి, ఆ జూదశాలకు వెళ్ళిపోతున్నాయి, ఆ జూదం ఆడుకునే స్థలాలకు చేరిపోతున్నాయి, ఇంకా ఎక్కడికో వెళ్ళిపోతున్నాయి. వేశ్యాల ఒకటి కాదు, అన్ని రకాలైనటువంటి వ్యసనాలకి దాసుడైపోయి ఇవన్నిటినీ కూడా అక్కడ తాకట్టు పెడుతున్నాడో తనఖా పెడుతున్నాడో ఏదో చేస్తున్నాడు. చేస్తూనే సరే తల్లిని ఇలాగే మోసగిస్తున్నాడు, మోసమే కదా అది. వాడు చదువుకోరా నాయన అంటే వాడేమో ఇలా తిరుగుతున్నాడు. ఇక తల్లి ఏం చేస్తుంది, ఆమె అభం శుభం తెలియనటువంటి పరమ ఉత్తమమైనటువంటి ఇల్లాలు, ఈ దౌర్భాగ్యుడి కోసం ఆవిడ కూడా అబద్ధాలు ఆడుతుంది. ఆవిడెవరిని మోసం చేస్తుంది, భర్తని మోసం చేస్తుంది. ఏది అరమరికలు లేకూడదు కదా, ఉండకూడదు కదా. భార్యాభర్తలు అంటే ఒకరు చేసింది ఒకరికి చెప్పాలి, ఒకరు చేసింది ఒకరికి తెలియాలి. తెలిస్తేనే ఆ సంసారం తిన్నగా వెళుతుంది. లేకపోతే ఏమిటవుతుంది, ఇటు రెండు చక్రాలు ఉంటాయనుకోండి, బండికి రెండు చక్రాలు, రెండు లేదా నాలుగు చక్రాలు ఉన్నాయనుకోండి, ఈ రెండు చక్రాలు ఈ రెండు చక్రాలు తిన్నగా ఉంటేనే కదా రథం వెళుతుంది, సంసారం కుటుంబం అనే రథం వెళుతుంది. మరి అటు ఇటు అయిపోతే ఏమిటైపోతుంది, పడిపోతుంది కదా, ఓ పక్కకి అయిపోతుంది. అనేక రకాలైనటువంటి సంసారాలన్నీ కూడా ఇలాగే పక్కకి వెళ్ళిపోతున్నాయి. ఇదిగో ఇదొకటి, భర్తకు తెలియకుండా ఈమె దేనికోసం, నిజంగా ఆమె అలా చెయ్యాలని కాదు, మోసం చెయ్యాలని కాదు, వీడు మాత్రం నిజంగా మోసం చెయ్యాలనే చేస్తున్నాడు, ఆమె మాత్రం మోసం చెయ్యాలని కాదు. కొడుకు మీద ఉన్నటువంటి ప్రేమ కొద్దీ భర్తకి ఈ విషయాలు తెలిస్తే అతను బాధపడతాడు, రాచకార్యక్రమాల్లో చాలా తలమునకలై ఉన్నాడు కదా అని అన్నాడు. అతనేంటనుకుంటున్నాడు, ఎవరు చూడండి ఎంత తమాషాగా ఉంది ఇక్కడ, అతనేమిటనుకుంటున్నాడు, నా భార్య చాలా ఉత్తమమైన ఇల్లాలు, కొడుకును అప్పచెప్పాను, వాడు చక్కగా చదువుకుంటున్నాడు, రోజు చెప్తుంది. భర్త భార్య చెప్పిన దానికంటే ఇంకేమిటి, భార్యనే అడుగుతాడు, మంచి నివేదిక ఇస్తుంది ఆమె. అబ్బా వేదాధ్యయనం చేస్తున్నాడండి, అబ్బబ్బబ్బో సంధ్యావందనం అటు ఇటు ఉదయ సంధ్య సాయం సంధ్యలు చేస్తున్నాడండి అని ఆమె చెప్తుంది. ఎప్పుడో ఒక పొరపాటున వీడేదో అడుగుతున్నాడు, ఆ శ్లోకం చెప్పేస్తున్నాడు. వీడు చెప్పేసరికి ఏంటనుకుంటున్నాడు ఆయన, అమ్మ బాబోయ్ ఎంత నిష్ఠాగరిష్ఠుడు, చక్కగా వేదాధ్యయనం చేస్తున్నాడు అని అనుకుంటున్నాడు తండ్రి. ఎలా ఉందో చూడండి ముగ్గురు, వీరి భావం ఇది, ఇక్కడ వీళ్ళిద్దరూ భార్యాభర్త భావం ఇది, కొడుకు భావం ఇది, నిజంగా మోసం చేస్తున్నాడు ఈ విధంగా. ఈ రకంగా ఆ కుటుంబ వ్యవస్థ వెళుతోంది, చాలా ఇబ్బందికరంగా వెళుతోంది. ఎప్పుడో ఒకసారి తెలిసిపోతుంది కదా ఆ గుణనిధి వచ్చాడు, అమ్మా 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 ఏంటి నాయన ముఖం అలా పెట్టావు, ఏమిట్రా ఎప్పుడు అలా ముఖం పెడతాడు, తిన్నగా ఎప్పుడు ఇంటికి వస్తాడు, ఏదైనా అవసరం ఉంటే, ఏమిటి అవసరం, ధన విషయం, డబ్బులు ఉంటే, డబ్బులు కానీ నగలు కానీ కావాల్సి వస్తే వస్తున్నాడు, అమ్మా అని ప్రేమతో పిలుస్తున్నాడు, అమ్మ రూపమును ఇచ్చిన అమృతమూర్తి అని ఒక పద్యం చదివేస్తున్నాడు. చదివేసరికి అమ్మ అలాగ నీరు గారిపోతుంది, అమ్మా నా కొడుకు ఎంత వరాల మూట అనుకుంటుంది ఆవిడ. వీడేమో ఆ పద్యం దొంగ పద్యం చదువుతున్నాడు, ఏదో ఒక పద్యం చదివిస్తే నా కొడుకు ఎంత నా మీద ఎంత ప్రేమ ఉంది అనుకుంటుంది. ఏమిట్రా ఇలా అడుగు ఇలా ఉన్నాం ఏమిటి నాయన, ఏమీ లేదమ్మా నాకు ఆ నాన్నగారు ఇచ్చారు కదా రత్నాంగుళీకం నాకు కావాలమ్మా. అదేమిట్రా అది రాజుగారు ఇచ్చారు కదా, అది నీకు ఎలా ఇస్తానరా, అది ఎప్పుడైనా అడుగుతారేమో వారు
అంటే అబ్బే నేను తెచ్చేస్తాను కదా, ఒక్కసారి మా స్నేహితుడికి అలా పెట్టి తెచ్చేస్తా అన్నాడు. ఎలాగో అలా బుట్టలో వేసేసాడు. వేసేసి ఆ తల్లిని ఉట్టునే పట్టించుకొని ఊరిక నానా యాతన పెట్టి ఆమెను మెత్తబెట్టాడు. ఆ ఉంగరం తెచ్చింది ఇచ్చింది. ఇచ్చేసరికి ఏం చేస్తాడు వీడు, అలా చూపించి తెస్తాడా, తీసుకువెళ్ళాడు అర్పణం. అది కూడా శ్రీరామార్పణం అంటాం కదా, అది కూడా కైంకర్యం అయిపోయింది, ఎవరికో కైంకర్యం చేసేసాడు. అంటే ఆ ఉంగరం, అతి విలువైనటువంటి వజ్రాల ఉంగరం కూడా ఎగిరిపోయింది. ఇది ఇక తరువాత ఏమిటి, ఏమిటి తర్వాత వచ్చేవారం చూద్దామా. అన్నీ ఒకసారి చెప్పిస్తే ఉత్కంఠ ఉండదు కథలో, అలా ఆలోచిస్తాం అబ్బో ఏంటైందో ఏంటైందో అది కదా. అందుకని ఆ కథలో నీతి ఉంటుంది. మనం చెప్పుకున్న ప్రతిది కూడా, కథ కూడా వ్యక్తిత్వ వికాసానికి దర్పణంలా ఉండాలి. ఒక కోపం గురించి చెప్పుకున్నాం, కోపం ఉండకూడదని తెలుసుకున్నాం మనిషికి. ఇప్పుడు మోసం గురించి అంతకుముందు చాలా చెప్పుకున్నాం. ప్రతిది కూడా, ప్రతి కథ కూడా మహానుభావులు, గొప్పవాళ్ళు, మహాకవులు రాసినటువంటివి మీకు అందిస్తున్నాము అంటే అర్థమేమిటి, అందులో ఇది ఇలా ఉండాలి, ఇది ఇలా చేయకూడదు అనే కథ వల్ల మనం నీతిని తెలుసుకోవాలి. ఈ కథని ఇక్కడ ఆపుదాం. గుణనిధి వెళ్ళాడు, రత్నాంగుళీకం పట్టుకొని వెళ్ళిపోయాడు. ఇక్కడ ఆపుదాం, రేపు మళ్ళీ చూద్దాం. సరే, కథలు సుధలు అనేది అయిపోయింది. ఇప్పుడు నాటకం, జీవన్ నాటకం. ఇప్పుడు ఎవరు చెప్తారు నాన్న పద్యం, నువ్వు చెప్తావు, చెప్పబోయ్ నీ పేరేంటన్నావు? మధుకర్. మధుకర్ చెప్పబోయ్. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దయ చుట్టంబౌ బాగుంది. తన సంతోషమే స్వర్గము, తన దుఃఖమే నరకమందు తథ్యము సుమతి. తథ్యము సుమతి బాగుంది, రాగయుక్తంగా చదివావు, చక్కగా ఉంది. మంచి పద్యం చెప్పావు. మొత్తం వ్యక్తి అనేవాడు ఎలా ఉండాలి, ఏది ఉండకూడదు, ఏది కావాలి, ఉంటే ఎంత గొప్పగా ఉంటుందో చెప్పావు. అది గుర్తుంచుకో, అర్థం చేసుకో, అర్థం చేసుకోనుండు. ఆ అమ్మ నీ పేరేం పేరు? సాత్విక. లిఖిత. స్నిఖిత. స్నిఖిత చెప్పు. గంగిగో పాలు గరిటడైన చాలు, కడవడైన నేమి కరము పాలు, భక్తి గలుగు కూడు పట్టడైనను చాలు, విశ్వధాభిరామ వినుర వేమ. ఎవరు రాశారు పద్యము? వేమన. అబ్బా, వేమన గారు రాశారు. సుమతి శతకం ఎవరు రాశారట? భద్రన. గుర్తుంచుకోవాలి, చాలా మంచివి. అంతే తప్పించి అన్నీ కాదు, మీకు అన్ని పుస్తకాలు అడిగటం లేదు, నేను గ్రంథాలు అడగటం లేదు, చాలా సులభమైనటువంటి అడుగుతున్నాను. ఇవి ప్రాథమికంగా తెలుసుకోవాలి, అది మన బాధ్యత. అంతే కదమ్మా, చక్కగా చెప్పావు ఆ పద్యం. ఇప్పుడు ఇంకొక ఒక వచనం చెప్పుకుందాం. ఏమిటి వచనం చెప్పుకుందాము? కష్టమైన వచనం చెప్దామయ్యే. క్రుద్ధ కుంభోద్భవ. క్రుద్ధ కుంభోద్భవ. భ్రూలత. భ్రూలత. కౌటిల్యము. కౌటిల్యము. ఓర్చిన. ఓర్చిన. ఒకవేళ. ఒకవేళ. ఓర్వవచ్చు. ఓర్వవచ్చు. ఇలాంటి పాదాలే రెండు పాదాలు చెప్పింది అమ్మాయి. అందుకని నువ్వు కూడా చక్కగా చెప్పావు, చాలు. ఈ వేళటకి మరి ఇక్కడ ఆపుదాం. ఇప్పుడు ఏమిటర్రా? పునశ్చరణ. ఎవరు రాశారట మొట్టమొదటి పద్యం? తెనాలి రామలింగడనే చెప్పండి, ఎందుకంటే రామకృష్ణుడు కాదు కదా, అది చెప్పలేదు మనం. కాబట్టి తెనాలి రామలింగడు రచించినటువంటిది అష్టదిగ్గజ కవుల్లో ఉంది. చాలా సంతోషం. అందులో మనకి ఎవరి గురించి చెప్పాడు? ఎవరి గురించి చెప్పాడు? శివుడు తాలూకా భక్తులు చెప్పినటువంటివి ఇతరత్ర వారు వినరు, మూర్ఖులు వినరు, మూఢులు వినరు అని చెప్పాడు. ఈ విధంగా మనం ఈ విషయాన్ని ఇక్కడ ఆపుదాం. ఇక్కడ ఆపేసి ఒక నినాదం, మనం ప్రతి వారం తెలుగు భాషా వ్యాప్తి కోసం ఒక నినాదం చెప్తున్నాం. రాతల్లో పలుకుల్లో తెలుగుదనం, పల్లవిస్తేనే వెలుగుదనం. మీరందరూ కూడా ఇవాళ నినాదాన్ని ముక్త కంఠంతో, అంటే ఒకే కంఠంతో అందరూ, అంటే ఒక్కసారి, ఇవన్నీ పదాలు మీకు తెలియాలని వాడుతున్నాను, ఒకేసారి చెప్పాలి. చెప్పండి. రాతల్లో పలుకుల్లో తెలుగుదనం, పల్లవిస్తేనే వెలుగుదనం. అదండి, రాతల్లో మనం రాసేటప్పుడు తెలుగుదనం కనబడాలి. మరి పలుకుల్లో మాట్లాడేటప్పుడు తెలుగుదనం స్పష్టంగా స్వచ్ఛంగా ఉండాలి.
ఇక మూడోది ఏమిటి తర్వాత, అది పల్లవించాలి. పల్లవిస్తేనే తెలుగుదనం, అదే వెలుగుదనం. తెలుగు భాషే అమృతతుల్యమైనది ఎప్పుడు అనుకుంటున్నాం, చాలా గొప్పది, ఆపాత మధురమైన భాష తెలుగు భాష అని చెప్పుకుంటున్నాం. ప్రతి తెలుగువాడు పద్యాలు పదియు నేర్చి తెలుగు సంస్కృతిని పండించి తేజమంది పద్య వైభవ దీప్తితో వరలుచుండి తెలుగు వెలుగుల జిలుగులన్ తెలుపుగాక. ప్రతి వారం తెలుగు భాష పరిపుష్టికి మనం చేస్తున్నటువంటి కార్యక్రమం పిల్లల ద్వారా మీకు చేరాలని, మీకు చేరుతుందని ఆకాంక్షతో, సదాకాంక్షతో మరి ఇక్కడ ఉందాం. ఆదివారం తెలుగువారం.